రైట్. పట్టాభి గారు, అధికార దుర్వినియోగం ఎలా ఉంటుందో గడిచిన 5 ఏళ్లలో చూశారు. ఇప్పుడు మీరు అధికార దుర్వినియోగం కాదు, అధికార సద్వినియోగం చేసుకోవడము, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వేసేళ్ళిన చెత్త అంతా క్లీన్ చేయడము, లేకపోతే ఆ ప్రజా వ్యతిరేక పాలసీలని క్లియర్ చేసి మళ్ళీ గాడిని పెట్టడం, అంటే ఇది మెయిన్గా తీసుకుంటున్నారనేది అర్థమవుతోంది, నో డౌట్. కానీ మీలాంటి కొంతమంది నాయకులు, లేకపోతే కొంతమంది కార్యకర్తలు, లేకపోతే బాధితులు ఎవరైతే ఉన్నారో గడిచిన కాలంలో, వీళ్ళందరూ ఇదేమో ఇలాది ఇది కావాలి, అలా కూడా వాళ్ళ మీద చట్టపరమైన ఇవి కావాలి కదా, లేకపోతే ఇంకేదైనా జరగాలి కదా, వాళ్ళ మీద వాళ్ళని అలా వదిలేస్తేలా, ఈ రకమైన ఉన్నాయి మెసేజ్ కూడా వస్తున్నాయి. సో దీనికి ఏం చెప్తారు మీరు? వికే గారు, ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఒక కార్యక్రమం జరుగుతుందో, అంటే మన ఇంటిని శుభ్రం చేసుకునే కార్యక్రమం ఏదైతే జరుగుతుందో, అది జరుగుతూనే ప్యారలల్గా ప్రజలు అందరూ కూడా చెప్తున్నది ఏంటంటే, మేము ఇంతగా కసిగా ఓట్లేసి చరిత్రలో ఎప్పుడూ చూడనంత మెజారిటీలతో మేము గెలిపించడానికి ఇంకొక కారణం ఏంటంటే, ఇటువంటి దుష్టులకి మీరు కఠినంగా బుద్ధి చెప్పండి అని కూడా ప్రజలు ఇప్పుడు మేము ఎక్కడికి ఎదురుపడినా కూడా అదే రకమైనటువంటి క్వశ్చన్స్ మాకు ఎరైజ్ అవుతూ ఉన్నాయి. కాకపోతే ఇవాళ నేను గతంలో కూడా చెప్పా, మళ్ళీ ఈ డిబేట్ ద్వారా చెప్తా ఉన్నా, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, లీగల్గా జరగాల్సిన కార్యక్రమం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు అధికారం చేపట్టి ఇప్పటికి ఒక 40 రోజులు మాత్రమే అయింది, ఇంకా గట్టిగా 1000 గంటలు కూడా పూర్తి కాల ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, కాబట్టి జరగాల్సిన కార్యక్రమం చట్టపరంగా ఏ విధంగా చేయాలో అది జరుగుతూ ఉంది. అతి త్వరలోనే చట్టబద్ధంగా ఈ సైకోల అందరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు ఇప్పటికే కొంతమంది మీద తీసుకున్నారు, ఇంకా కూడా మీరు చూస్తారు కొద్దిగా ఓపిక పట్టాలని. నాతో సహా ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు అనేక మంది ఇంకా నా కళ్ళెదురుగుండా తిరుగుతూ ఉన్నారు, అట్లా అని వాళ్ళని వదిలేసామని మేము అనట్లా, వాళ్ళందరినీ ఏ రకంగా శిక్షించాలో ఆ కార్యక్రమం స్టార్ట్ అయింది, పోలీసులు లీగల్ టీం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాయి, కాబట్టి కొద్దిగా మనం ఓపిక పడదాం, దుష్ట శిక్షణ ఖచ్చితంగా జరుగుతుంది. రెండవది వికే గారు, ఇవాళ మీరు ఏదైతే ఈ క్లీనింగ్ అప్, గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలు ఇవన్నీ కూడా ప్రజలకు